టీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ దేశంలో పరిశ్రమల్ని, కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని నాశనం చేస్తోందని, అబద్ధపు ప్రచారంతో విద్వేషాలు రగిలిస్తోందని, ఇలాంటి పార్టీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి లేదంటే దేశానికి అరిష్టమని ఆయన విరుచుకుపడ్డారు. హైదరాబాద్ నుంచే ఆ యుద్ధాన్ని మొదలు పెడతానన్నారు. డిసెంబర్ 2వ వారంలో ప్రతిపక్షాల కాంక్లేవ్ హైదరాబాద్లో నిర్వహిస్తామని, బీజేపీకి వ్యతిరేకంగా యుద్ధం మొదలు పెడతానని, కేసీఆర్ యుద్ధం మొదలు పెడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానం చేశారు. కాంగ్రెస్ మీద నమ్మకం లేదని, అందుకనే ప్రతిపక్షాలన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడమని తను సంప్రదించాయని చెప్తున్నారు. ఒకసారి కేసీఆర్ ఏమన్నారో విందాం. భారతదేశ ప్రతిపక్షాల యొక్క కాంక్లేవ్ హైదరాబాద్లో నేనే పెట్టబోతా ఉన్నా 100%. మీరు ఇనిషియేట్ ఫైట్, హైదరాబాద్ డిక్లరేషన్ ఇచ్చి ఈ దేశంలో యుద్ధ శంఖాన్ని పూరించి గ్యారంటీగా ఎదుర్కొంటాం. కేసీఆర్ ఒకసారి యుద్ధానికి ఎత్తుకుంటే ఎట్లుంటుందో మీకు తెలుసు. నేను పడితే మొండిపట్టు పడితే యాందాగా పోతామో, ఎట్లా పోతామో, ఎంత విశ్లేషణాత్మకంగా పోతామో అందరికి తెలుసు, దేశానికి కూడా తెలుసు, కొత్త కాదు. అందుకనే అతిమీరిన మితిమీరిన రాజకీయం, దానికి అబద్ధ ప్రచారం, పూర్తి అబద్ధ ప్రచారం, ప్రజలను గోల్మాలు చేయడం, ఇది దేశానికి అరిష్టం, దేశానికి మంచిది కాదు. 100% మనం మౌన పాత్ర, ప్రేక్షక పాత్ర వహించం. నాకు అందరు వ్యక్తిగతం కలిసానండి. అన్ని రాష్ట్రాల విద్యుచ్చక్తి బోర్డులు తయారుకున్నారు, కోటాను కోట్ల మంది కార్మికులు తయారుకున్నారు. దేవాంటే లీడర్, మాకు కాంగ్రెస్ మీద నమ్మకం లేస్తా, దయచేసి ఇవ్వలోపల బయలుదేరాల్సిందే మీరంటే, నేను మాట్లాడితే నాయకులు అందరూ అన్నారు కమాన్ ఇనిషియేట్ చేయండి సార్, మేము అందరం ఉంటాం, అందరం కలిసి అగ్గిలేపుదాం, దేశం అంతా సంజాయిద్దామని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. సో ఎక్కడో కాడ అది చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నేను యుద్ధం స్టార్ట్ చేసిన అంటే అద్భుతంగా చేస్తాను మీకు తెలుసు. ఫస్ట్ కాంక్లేవ్ హైదరాబాద్లో పెడదాం, అన్ని పార్టీలతో మాట్లాడతా, భారతదేశం అందరితో మాట్లాడతా, అద్భుతమైన యుద్ధం ప్రారంభిస్తాం తొందర లోపల అని చెప్పిన, బహుశా డిసెంబర్ 2వ వారంలో ఈ యుద్ధం కూడా కేసీఆర్ ప్రారంభించబోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాష్ట్రాన్ని కాపాడుకుంటూనే, రాష్ట్ర రాజకీయాలు చేస్తూనే ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల ఎడల మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి పట్ల, భారత రైతాంగం పట్ల, మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక చర్యల పట్ల ఖచ్చితంగా దేశంలో గలం ఎత్తాలి, నిలదీయాలి, ప్రశ్నించాలి, దాన్ని ఎదుర్కోవాలి. అది అందుకోసం టీఆర్ఎస్ తనకున్న శక్తులు సర్వం ధారపోసి పోరాడుతుందని మనం చేస్తా ఉన్నా. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ పార్టీ నేతల సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. ఎంసార్కి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాయకులు నంగి దేవేందర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్గాప్రసాద్, భారతీయ జనతా పార్టీ నేత పాల్వాయి రజనీకుమారి ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా దేవేందర్ రెడ్డి, కేసీఆర్ అసలు కాంగ్రెస్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అనుకుంటా గ్రేటర్ ఎన్నికల్లో, బీజేపీతోటే యుద్ధం అంటున్నారు, ఏమంటారు? అంటే కేసీఆర్ గారు జనరల్ ఎలక్షన్లో కూడా మనం చూసినాం, కాలుకు బల్పం కట్టుకుని ఆయన దేశమంతా తిరిగితే ఏం జరిగిందో ఆ రోజు చూసినాం. అంటే ఎప్పుడైనా ఆయనకు ఆపద లేకపోతే అనాసక్తి, ఆయనకు అజీర్తి అనిపిస్తే ఆ రోజు లేచి కాంగ్రెస్ మీదనో లేకపోతే మిగతా నేషనల్ పార్టీల మీద మాట్లాడటం ఆయనకు సహజమైనటువంటి లక్షణం. కేసీఆర్ గారిని ఇలా చాలా, అంటే కేసీఆర్ గారి మాటలు ఈ పిటకథలు విని తెలంగాణ ప్రజలకు బోర్ కొట్టేసింది. అంటే ఆ ఉద్యమంలో నడిచినాయి ఆ మాటలు, ఆ కథలు, ఆ స్టోరీలు అన్ని నడిచినాయి. ఆ ఏ స్వార్థం కోసమైతే ఆయన నినాదాన్ని ఇచ్చినాడో ఆయన స్వార్థము, ఆయన కుటుంబము, లేకపోతే ఇంకా ఆయనకు ఏమేమి లక్ష్య, ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ నెరవేరినట్టు ఈ రోజు మనకు అనిపించింది. తెలంగాణ కోసం ఆయన చేసింది ఏం లేదు, ఆయన ముఖ్యమంత్రి కావడం కోసమే తెలంగాణ నినాదాన్ని, విధానాన్ని ఇవాళ పబ్లిక్ లకు బలవంతంగా రుద్దిండి అనేది తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ రోజు నిజంగా తెలంగాణ ముందుగా ఇచ్చిన హామీలని, తెలంగాణని ఏ కల కోసం అయితే తెలంగాణను సాధించుకున్నామో ఆ కల కోసం ఆ దాన్ని సహకరించిన తర్వాత, దాన్ని సాధించిన తర్వాత ఆ రోజు బయటికి వెళ్ళి ఏదైనా చెబితే ఎవరైనా వింటారు. ఈ రోజు మొన్న మనం దుబాక్ ఎలక్షన్ చూసినాం, ఏం చేసిండ్రో, కర్రు కాల్చి వాత పెట్టిన సంగతి మనం మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. అది ఒక బిగ్ లెసన్ టీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ గారికి ప్రత్యేకంగా. ఈ రోజు ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన మాటలకి మాటలు పెట్ట, లేకపోతే ఒట్టి మాటలకే ఆయన ఒట్టి మాటలు తప్ప వేరే చేతలు ఏం లేవు అనేది ఇవాళ తెలంగాణ ఇంటలెక్చువల్స్ కానీ, విద్యార్థులకు కానీ, మేధావులకు కానీ ప్రతి ఒక్కరికి అర్థమైంది.
సో ఈ రోజు ఆయన ఎన్ని కథలు చేసినా ఎన్ని మాటలు చెప్పినా ఇంకా నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. ఎందుకంటే మనం చూసినాం ఎన్ని హామీలు ఇచ్చిందో, ఇదే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లాస్ట్ టైం లో వాళ్ళ అబ్బాయి గల్లీ గల్లీ తిరిగి మొత్తం ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాం హైదరాబాద్ ని, హుసేన్ సాగర్ ల టెంకా నీళ్ళ కంటే అద్భుతంగా తీసుకొస్తాం, లేకపోతే మూసీనది ప్రక్షాళన, లక్ష బెడ్రూమ్లు, లక్ష ఇండ్ల, లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇట్లా ఒకటి కాదు. ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించిందో ఆ కార్యక్రమం మిగిలిన కార్యక్రమానికి ఈయన ఇలా కొడుకు ఇంకా ఎవరన్నా మిగతా మంత్రులు సంబంధిత మంత్రులు వెళ్ళి ఆ దానికి రిబ్బన్ కట్ చేసి పనిచేసిరే తప్ప వీళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు పైసా అంత లాభం కూడా లేదు, ఏమి చెయ్యరు కూడా వీళ్ళ వల్ల కాదు. ఇది జిహెచ్ఎంసీ లో టిఆర్ఎస్ పార్టీకి చివరి ఎలక్షన్ కాబోతుంది, ఇది తథ్యం. దీనికి మించినటువంటి ఇంకా ఇవాళ యావత్ తెలంగాణలో ఎన్ని హామీలు ఇచ్చి ఎంతమంది ప్రజల్ని మోసం చేసినారో ఆ ప్రజలందరూ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో వచ్చి ఇంటింటికి తిరిగి ఇవాళ మేధావులను అందరు హైదరాబాద్ లో ఉండే మేధావులందరినీ కూడా కోరి ఇవాళ టిఆర్ఎస్ ని చిత్తు చిత్తుగా ఓడించే ఆ ప్రయత్నం మేము చేయిస్తాం, ఆ ప్రచారం కూడా మేము చేయిస్తాం. కాంగ్రెస్ పార్టీ పైన ఆయన ఏదో ఊకే పిట్టకథలు చెప్పి ఏదో మాటలు మాట్లాడితే సరిపోదు, అది ఇప్పటికైనా రియలైజ్ కావాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఇవాళ నేను సీఎం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ కాంగ్రెస్ పెట్టిన భిక్ష వల్లనే ఇవాళ వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు వచ్చినాయి, ఇవాళ లక్ష కోట్ల ఆస్తి సంపాదించిండు, ఇవాళ సిటీ నడిబొడ్డున 1200 విద్యార్థి ఆత్మలు ఘోషిస్తుంటే 20 ఎకరాల ప్రగతి భవన్ కట్టుకొని ఇవాళ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదేనా తెలంగాణ అంటే? దీనికోసమైనా తెలంగాణ సాధించుకున్నది? ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కండ్లు తెరవాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఇప్పటికైనా నీకు సమయం ఉన్నది. ఈ రోజు మించిపోయింది లేదు, దేశ రాజకీయాలు పక్కన పెట్టి ఫస్ట్ ఈ రోజు నువ్వు చేయాల్సినటువంటి హామీలు ఏవైతే ఎన్ని హామీలు ఇచ్చినావు ఆ హామీల మీద పనిచేసి హైదరాబాద్ ని అద్దంలాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే 67 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని మీ అబ్బాయి ఏదైతే చెప్తున్నాడో 67 వేల కోట్లకు ముందుగా శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రజలకు ఆ లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. దేనికోసం ఖర్చు పెట్టి బీజేపీ రజనీ కుమార్ గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. కేసీఆర్ గారు దేశమంతా మోడీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారా, హైదరాబాద్ నుంచే మొదలు పెడతానారా యుద్ధ శంకరావాన్ని, దేశానికి అరిష్టంలాగా దాపురించింది ఈ పార్టీ అన్నారు. కాంగ్రెస్ని పరిగణలోకి తీసుకుని అన్నారనుకో, ఒక రకంగా మీ క్రెడిట్ ఇచ్చినట్టే. ఆయన గురించి తెలుసుగా సార్, ఏమైనా అవసరం వచ్చినప్పుడు ఆయన మాట్లాడే మాటలు మనకు అన్ని విని విని ఉన్నాం. మీరు విన్నారు, మేము విన్నాం, అందరం విన్నాం, ప్రజలందరికి తెలుసు వారి యొక్క నైజం ఏంటో తెలుసు. ఇప్పుడు ఆయన మాటలు ఎవరైనా పరిగణలోకి తీసుకుంటారా? మీరు ఒకసారి ఆలోచించండి. అదే ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మోడీ గారి మీద మాట్లాడుతున్నటువంటి ఏదైతే డిసిడ్మెంట్స్మెంట్ వాటి అన్నింటిని కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్న ఈ నాయకుడు మరి ఇన్ని రోజులు నిద్రపోయాడా? అది జరిగింది ఎప్పుడు అనేది వారికి తెలియదా? ఆ రోజు నుండి ఎందుకు ఈయన కోట్ల మంది ఈయనకి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారంట, అంటే ఇప్పుడే నేను విన్నా. మరి అటువంటి సందర్భంలో ఎందుకు నిద్రపోతున్నావు ప్రగతి భవన్ లో, మరి లేదా ఫామ్ హౌస్ లో ఎందుకు నిద్రపోతున్నావు, నువ్వు ఎందుకు రావట్లేవు, మరి వాళ్ళకి నిజంగా నీ సహాయం కోరుకుంటున్నట్లు అయితే ఎందుకు నువ్వు ఆరోగ్యమైనటువంటి అడుగులేయట్లే? ఇంకోటి సార్, నిజంగా మీరు కూడా గమనించండి, తెలంగాణలో నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సార్. వీళ్ళు ఏం చెప్పారు, గత ప్రభుత్వం ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాటిని ఇచ్చేశారు, ధ్వంసం చేశారు, అంతా కూడా ఆర్థికంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాటిని నష్టం చేశారు అని చెప్పేసి మాట్లాడి, నేను రాగానే ఫస్ట్ వీటన్నిటిని తెరుస్తాను అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి అటువైపు అడుగులు వేశారా? మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒకవైపు అనే ముందు మీరు కూడా మీరేం చేస్తున్నారు ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ సార్. ఒకప్పుడు వాజ్పేయి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలో ఉన్నప్పుడు, ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ ఉన్న అధికారంలో ఉన్నప్పుడు హైటెక్ సిటీకి ఎక్కడైతే నాంది పడిందో ఆ రోజు నుండి హైదరాబాద్ రూపురేఖలు మారినటువంటి పరిస్థితులను మనం గమనించాలి సార్. ఈ రోజు అవన్నీ గమనించేగా సార్ హైదరాబాద్ ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు వస్తున్నటువంటి హైదరాబాద్ కోసం కేసీఆర్ గారు 6.5 సంవత్సరాలలో 67 వేల కోట్ల రూపాయలు వెచ్చించి కన్స్ట్రక్టివ్ గా ఒక గాంధీ లాంటి హాస్పిటల్ గానీ, ఒక హైటెక్ సిటీ గానీ, లేదా ఔటర్ రింగ్ రోడ్ గానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విమానాశ్రమం లాంటిది వరంగల్ లో గానీ, ఎక్కడైనా మీరు ఏం చేయగలిగారు? ఏమి ఈ హైదరాబాద్ కి మీరు చేయగలిగింది ఏదో ఒక్క మాట చెప్పమనండి. మీరు చేయగలిగింది మేము ఇది చేశాము, మా వల్ల ఈ రకమైనటువంటి ఒక మోడల్ సిటీ ఇక్కడ డెవలప్ అయింది అని చెప్పమనండి. ఆ రోజు కూడా, ఈ రోజు నుండి ఆ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని రకాలుగా హైదరాబాద్ కి సహాయ సహకారాలు అందించినటువంటి ఘనత బీజేపీ పార్టీది. ఈ రోజు కూడా సార్ హరితహారం సార్, అలా మాట్లాడడానికి మేము విత్ జీవోస్ విత్ మేము ఇచ్చినటువంటి మా లెటర్స్ మేము అవన్నీ కూడా చూపించి మా నాయకుడు చెప్పాడు సార్, ఏదైతే దుబ్బాకలో
ఎన్నికలు జరిగిన సందర్భంలో మా సంజయ్ గారు సవాల్ విసిరారు, రండి కేసీఆర్ గారు ఇదే దుబ్బాక చౌరస్తాల్లో నేను హ్యాంగ్ చేసుకుంటాను, ఒకవేళ నేను చెప్పింది తప్పైతే మీరు రండి మనం ఇద్దరు ఇక్కడే కూర్చొని మాట్లాడదాం, ఒకవేళ నేను చెప్పింది తప్పైతే నేను ఇక్కడే ఊరేసుకుంటాను. ఇంతకంటే ఏ అధ్యక్షుడు అంటారు సార్? అటువంటి అధ్యక్షుడు ఈ రోజు మాట్లాడినటువంటి సందర్భంలో దాన్ని మీరు పరిగణలోకి తీసుకున్నానంటే అది మీ చేతగనితనం, మీరు చెప్తున్న అబద్ధాలు, మీ నోట్లో అబద్ధాల పుట్ట, మీరు ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు ఇక ఏమి చేతగాక బీజేపీ పార్టీ బలపడింది. దుబ్బాక లాంటి రిమోట్ ఏరియాలలో కూడా ఈరోజు కమలం గుర్తు వికసించింది తెలంగాణ ప్రాంతంలో. ఇక మన గతి అధోగతే, తెలంగాణలో టీఆర్ఎస్ ని మర్చిపోతున్నారు, మర్చిపోవడానికి కారణం కూడా మనమే, మన కుటుంబ పాలన. ఒక సంవత్సరన్నర కాలం పాటు కవిత గారు ఓడిపోయి ఇంట్లో ఉంటే చూసుకోలేకపోయాడు ఆయన బిడ్డని, వెంటనే వచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి అదే విద్యార్థులు గత 7 సంవత్సరాల నుండి పెద్ద పోరాటం, 14 సంవత్సరాల పోరాటం చేశారు, 7 సంవత్సరాల నుండి ఎక్కువ ఉద్యోగం అన్న వస్తుందని ఎదురు చూశారు, వాళ్ళకు ఒక రిక్రూట్మెంట్ ఇవ్వలే సార్. ఇటువంటి చేత గాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా సార్ ఇంతవరకు? ఈరోజు మనం చూస్తున్నాం ఇటువంటి వ్యక్తిని, ఈరోజు మనము తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులే కానీ, మహిళలే కానీ, లేదంటే రైతులే కానీ ఏ రకంగా ఆదరిస్తారు సార్? ఆదరించలేదు. దుబ్బాకలో రైతులు రిజెక్ట్ చేశారు సార్, రైతుల రిజెక్ట్ వల్లనే ఈరోజు ఆయనకి పెద్ద ఎత్తున ఈరోజు మైనస్ వచ్చింది. 100,000 ఓట్లతో మేము మెజార్టీతో, ఓట్లు కాదు 100,000 మెజార్టీతో గెలుస్తాము అని చెప్పారు. మేము 100,474 ఓట్లతో ఈరోజు మేము గెలిచాము అంటే మాకు ఎంత పెద్ద విజయాన్ని అందించారో మీరు ఒక్కసారి ఆలోచించారు. అది ఇంకోటి సార్, హైదరాబాదు మొదటి నుండి కూడా బీజేపీ పార్టీకి బలమైన సెక్టార్ ఉన్నటువంటి ప్రాంతము హైదరాబాద్. ఇటువంటి ప్రాంతంలో మేమేం చేస్తున్నాము, మేమేం చేయబోతున్నాము, మేము క్లియర్గా ఈరోజు స్పష్టంగా ఉన్నాం. మా వైపు పెద్ద ఎత్తున ప్రజలందరూ ఉన్నారు, మాకు మద్దతు చెప్తున్నారు. డెఫినెట్గా అది ఆయనకు తెలుసు కాబట్టి ఇంత హడావుడి ప్రకటనలు, అంత హడావుడి నోటిఫికేషన్లు, అంత హడావుడిగా వచ్చేసి ఇంకా ఈ వీళ్ళందరూ కూడా మేల్కొక ముందు మేము చేస్తాం కాదు. ప్రజలు మేల్కొన్నారు, మీరు కాదు, ప్రజలు మేల్కొని మీకు ఈరోజు మీరు మూర్తి చూస్తున్నారా సార్? రోడ్ల మీద వేలాది మంది మహిళలు, మగవాళ్ళు, ఈరోజు ఒక అమ్మాయి అయితే ఒక ఆవిడ గోల్కొండ దగ్గర ఒక ఆవిడ శ్రోదబ్బి పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. 10,000 రూపాయల కోసం ప్రజల్ని ఈరోజు ముష్టివాళ్ళ లాగా రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి ఘనుడు నువ్వు, ఏ మొహం పెట్టుకుని ఈరోజు మీరు అడుగుతారు? మీరు రండి, మీరు వచ్చే దమ్ముందండి. ఈరోజు కేటీఆర్ గారు వరద సహాయాల కోసం నిస్సాయులు ఉన్నటువంటి వాళ్ళ కోసం పోతే మిమ్మల్ని తరిమి కొట్టారు, మీరు రావద్దు మా దగ్గరికి, మాకేం చేశారని వచ్చారు అని చెప్పేసి అన్నారు. నిన్న జూబ్లీ హిల్స్ లో ఒక ఎమ్మెల్యే పోతే చెప్పులు చూపించారు సార్ మహిళలందరూ. వీళ్ళ సార్, వీళ్ళు ఏ రకంగా ఇప్పుడు సార్ మీరు ఒక్కటి ఆలోచించండి సార్, వీళ్ళు ఎట్లాగ మేము గెలవలేమని ఇప్పుడు కోఆప్షన్ మెంబర్లు అని చెప్పేసి, లేదా ఎక్స్అఫిషియో మెంబర్స్ అని చెప్పేసి, లేదా ఎంఐఎం పార్టీ యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలని చెప్పేసి ఇన్ని రకాలుగా ముందస్తుగానే మేమన్నీ ఇవన్నీ చేసి మేము మళ్ళీ జెండా ఎగరేస్తాం. మేం ఘంటాపథంగా చెప్తున్నాం, దుబ్బాక ముందే మేము చెప్పాం 75 నుండి 80 స్థానాలు బీజేపీకి వస్తాయని మేము ఆ రోజే చెప్పాం మాకున్న ఇంటర్నల్ సర్వేలు. ఇప్పుడు చెప్తున్నాం సార్, ఘంటాపథంగా మేము చెప్తున్నాం 100 స్థానాలకు పైచీలకు మేము రాబోయేటువంటి పరిస్థితులు, ప్రజలు మమ్మల్ని హక్కును చేర్చుకోవడానికి, మమ్మల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు అనడానికి చాలా ఉన్నాయి సార్. చాలా మేము చేస్తున్నా, చేయబోతాం కూడా. మా మీద నమ్మకం ప్రజలు పెంచుకున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ ని చూశారు, వాళ్ళు ఎలాంటి ఇది చేశారో చూశారు. సరే తెలుగుదేశం అంటే ఈరోజు తెలంగాణలో చాలా ఇబ్బందులలో ఉంది, అదే మాదిరిగా ఈరోజు తప్పకుండా టీఆర్ఎస్ ని చూశారు, వాళ్ళు ఏం చేయట్లేరు, వాళ్ళ కుటుంబ పాలనకే ఇది ఎంత అయిపోతుందనే ఆలోచనతో ఈరోజు తప్పనిసరిగా బీజేపీకి మనం అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో. సో కేసీఆర్ టీఆర్ఎస్ 110 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది తొలి జాబితా, కాంగ్రెస్ 29 మంది అభ్యర్థులతో, బీజేపీ కూడా కసరత్తు చేసింది. హైదరాబాద్ నుంచే బీజేపీ మీద యుద్ధం మొదలెడతానని చెప్పి తన ప్రత్యర్థి ఎవరు అనేది దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ప్రకటించారు పరోక్షంగా, కాంగ్రెస్ని పరిగణలోకి తీసుకోలేదని. దాని గురించి దేవేంద్ర మాట్లాడతారు. సో తెలుగుదేశం రోల్ ఏంటి గ్రేటర్ హైదరాబాద్లో, పోటీ చేస్తున్నారా లేదా ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఏంటి? మూర్తి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రజనీ గారికి, మిత్రులు దేవేంద్ర గారికి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఈరోజు మూర్తి గారు, యూఆర్ సీనియర్ జర్నలిస్ట్, మీరు అసలు ఫస్ట్ ఇంట్రోలోనే కేసీఆర్ గారు మాట్లాడిన దాని మీద ఒక ఏదన్నా ఇంట్రో ఇస్తారేమో అనుకున్నాను, నేను ఆశించిన, అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా
కేసీఆర్ 7 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలన తర్వాత ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే డిఫెన్స్లో పడ్డాడు ముఖ్యమంత్రి, ఆయన మాటల్లోనే అర్థమైపోయింది. డిఫెన్స్లో ఉండబట్టే ఇవన్నీ ఎన్నిసార్లు చెప్తాడండి కేంద్రం గురించి, ఎన్నిసార్లు వాటాల గురించి చెప్తాడు, ఇప్పటికి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు. ప్రెస్ మీట్లు పెట్టినాక మోడీ గారిని ఎవరో సోషల్ మీడియాలో తిడితే ప్రధానమంత్రిని అట్లా అంటాడా, డీజీ గారు వెంటనే వాడిని కేసు పెట్టి లోపలేయండి అని మాట్లాడిండు లాక్డౌన్ కన్నా ఫస్ట్ 1 మంత్ తర్వాత. లాక్డౌన్ తర్వాత ఏం మాట్లాడిండు, లాక్డౌన్ పూర్తి అయిపోయిన తర్వాత ఏం మాట్లాడి, మధ్యలో ఏం మాట్లాడిండు? అసలు కేసీఆర్ మాటలకి ఏమన్నా విలువ ఉందా సార్? నమ్ముతున్నారా ఈ సమాజం? నేను అడుగుతున్నా ఇవాళ కేంద్రాన్ని, నేను డైరెక్ట్ నేను వస్తాను తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతుంది ఏం చెప్తాను, కానీ కేసీఆర్ ఇవాళ మళ్ళొక్కసారి 100కి 100% అన్ని అబద్ధాలే మాట్లాడిండు. ఈ ప్రజలు నమ్మరు అబద్ధాలుగా. ఎందుకు అబద్ధాలు ఆడతాడండి? కేంద్ర వ్యవసాయ చట్టం మీద ఆయన గొప్పగా మాట్లాడిండు ఇవాళ. నువ్వు చేసిన పని ఏంది ఈ సీజన్లో? తెలంగాణ రైతాంగాన్ని ఆత్మహత్యలు చేసే దానికి దారితీసినావు. ఈ తెలివి తక్కువ పరిపాలనకి ఒక వంగడం తీసుకొచ్చి పెట్టి సన్న వడ్లని చెప్పి పండించి ఇవాళ రైతులు రోడ్డు మీద ఆత్మహత్యలు చేసుకునే కాడికి తీసుకొచ్చినావు. నువ్వు తప్పు చేసి ఇవాళ కేంద్రాన్ని అది ఇదని అంటే అసలు నీ రాష్ట్రం, నీ ప్రజలు, నీ భవిష్యత్తు ఏంటి? నువ్వేంటి ఈయన కాంక్లేవ్ పెడతాడట? ఏ పోవాయా, నీకన్నా ముందు కాంక్లేవ్ పెట్టిన వాళ్ళు ఈ దేశంలో 3 ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. సీనియర్ లీడర్ ఈజ్ దేర్. ఆయన చేయని గొప్ప నువ్వు చేస్తావా? ఎలక్షన్ల ముందు బ్లాక్మెయిల్ చేయడానికి, కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఆ ముఖ్యమంత్రి దగ్గరికి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం హెలికాప్టర్లు వేసుకొని వచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏం మాట్లాడకుండా నిన్న దుబ్బాకలో ప్రజలు రివోల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ మాట్లాడతావా? ఎవరు నమ్ముతారా నిన్ను? నిన్ను దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా నమ్మదు. నువ్వు ఇక్కడ తెలంగాణ ప్రజలనే జూటా చేసినావు, సోనియా గాంధీనే జూటా చేసినావు. నువ్వు ఏ రాజకీయ నాయకుడు నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ నువ్వు గ్రేటర్ ఎన్నికలు పెట్టుకో, గ్రేటర్ ఎన్నికలు కూడా ఇప్పుడు ఎందుకు పెడతావు? నేను అడుగుతున్నా, ఎస్ తెలుగుదేశం పార్టీగా అన్ని రాజకీయ పార్టీలు వల్ల సిద్ధంగా ఉన్నాం ఎన్నికలకి, కానీ ఇది సమయం కాదు. వరదలు వచ్చి 20 మంది చనిపోయి వాళ్ళ ఇళ్ళు ఆ వాకిళ్ళు అన్ని పోయి వాళ్ళు రోడ్డు మీద ఉంటే ఇవాళ నువ్వు ఎలక్షన్ తీసుకొచ్చి కోర్టు తీసుకొస్తావా? ఎలక్షన్ కమిషన్ కాదు, కమిషన్ సంబంధం కదా, గవర్నమెంట్ కేసు సంబంధం అంటారు. నేను అదే వస్తున్నా, దానికే వస్తున్నా మూర్తి గారు. నేను ఎస్సీసీ డెసిషన్ కూడా ఈయన ఏం చేశాడు, 2 రోజుల అసెంబ్లీ పెట్టి చట్టాన్నే చేంజ్ చేశాడు. అధికరణ 74-73 సవరణ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం విల్లింగ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టాలి అనే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు, ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఇది ఎవరి మీద నెట్టు తలుచుకున్నావు? ఇవాళ ప్రతిపక్షాల మీద ఎందుకు నెట్టు? మేము అంటున్నాం ఇవాళ నువ్వు కావాలని ఎలక్షన్లు తీసుకొచ్చి పేద ప్రజల కప్పు కొడుతూ ప్రతిపక్షాల మీద నెపం మోపడానికి తీసుకొచ్చావు, కానీ ప్రజలు నమ్మరు. ఇవాళ నిన్నే అంటున్నా, ఈయన కొత్త ఎత్తుగడేసిండు. ఇది కొంత తొందరలో అయితే కొన్ని ఎక్కువ వస్తాయి నాకు, కొద్ది లేట్ అయినా కొద్ది కాదు, రాంగ్ స్టెప్ వేసినావు నువ్వు. నేను ఇవాళ మీ టీవీ ద్వారా చెప్తున్నాను, TV5 ద్వారా తెలంగాణ ప్రజానికానికి, హైదరాబాద్ ప్రజానికానికి చెప్తున్నాను, ఈ కేసీఆర్ ఓడిపోతున్నాడు. ఓడిపోతున్నాడు అంటే ఒకళ్ళ దగ్గరలో ఉండి ఆయన వచ్చినా సరే ఏందండి ఇవాళ నువ్వు ఆకస్మికంగా 3 ఎమ్మెల్సీలని గవర్నర్తో ఇచ్చుకొని హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో వాళ్ళని చేర్చుకొని నీకు ఎక్స్అఫిషియో ఇప్పుడు ఎందుకు అంత అవసరమే వచ్చిందండి? టోటల్లీ ముఖ్యమంత్రి డిఫెన్స్లో ఉన్నాడని అది అర్థమైపోయింది. ఇవాళ నీ కానీ ఎక్స్అఫిషియో ఎంఐఎంఐ కానీ మొత్తం కలిపి 43-44 ఎక్స్అఫిషియో ఉంటే ఒక 30 35, కానీ లేదు, ప్రజలు లేదు. ఆ 30 35 కూడా మీ ఇద్దరికి ఇవ్వరు. నేను ఇవాళ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, డెఫినెట్గా వ్యతిరేకంగా ఉన్నారు. నేను ఇవాళ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ బీజేపీ పార్టీ ఎలక్షన్ పెట్టి చాపిందా సహాయం రాకుండా? ఏం మాట్లాడతాడండి? ఈయన ఇచ్చిన సహాయం ఎంతండి? 475 కోట్ల రూపాయలు పంచితే 50% అవినీతి జరిగింది. ఇవాళ ఎలక్షన్ లక్కీగా వాళ్ళు ఇవాళ బయటపడ్డారు. వాళ్ళంతా కూడా ఎట్లా బయటపడ్డారు? ఎలక్షన్ ఆపబట్టి, అవి పంచడానికి ఆగిపోబట్టి ఏది కూడా బయటకు రావట్లా. మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం పార్టీకి అడిగినాం, బీజేపీ పార్టీ వాళ్ళు అడిగారు, అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగారు. రేవంత్ రెడ్డి ఒక కమిషనర్ దగ్గరకు పోయి లిస్ట్ ఇవ్వమంటే నోట్లు నోరెళ్ళబెట్టారు. వాట్ ఈస్ దిస్? ఇదంతా కూడా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు చూస్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీగా మేము ఒక్కటే అండి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 7 సంవత్సరాల్లో కూడా ఫెయిల్ అయింది. నేను ఒక్కటి చెప్తున్నా మూర్తి గారు, బయాస్కు సిద్ధం. టీఆర్ఎస్ నుంచి మంత్రి వస్తాడా, ముఖ్యమంత్రి వస్తారా, కేటీఆర్ వస్తారా, ఎవరైనా రమ్మనండి, నేనే వస్తా. గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి నేను చెప్పగానే చెప్తున్నా. ఎస్, మేము బీజేపీతో కలిసి ఉన్నప్పుడే హైదరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా డెవలప్ చేసినాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా, ఇవాళ నల్సా కానీ, ఐఆర్డిఏ కానీ, ISB కానీ, అన్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నాయి, అన్ని తీసుకొచ్చి హైదరాబాద్ని సైబర్ సిటీ నిర్మించి, సైబర్ టవర్ నిర్మించి, హైటెక్ సిటీ నిర్మించి ఒక పెద్ద గ్రోత్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. రూలింగ్ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.
హౌ టు ఇంక్రీజ్ ద ఎకానమీ తెలిసిన వ్యక్తి. ఈ పెద్ద మనిషే చెప్పాడు కదా, మా వచ్చినాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డికి ఏం తెలియదని ఈ ముఖ్యమంత్రి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారా అని, ఎందుకంటే రజనీ గారు ఇబ్బందుల్లో ఉన్నారు తెలంగాణలో తెలుగుదేశం అని. లేదు, మేము ఇవాళ ఒక్కటే అండి, నిన్న మొన్న వచ్చిన వరుస సాక్ష్యమే. ప్రజల దగ్గరికి మా శ్రేణులు కానీ మేము పోయినప్పుడు కానీ ఒకటే వాయిస్ వినపడది. 2001లో ఇదే విధంగా వరద వచ్చి పెద్దగా 28-30 సెంటీమీటర్ల వర్షం కురిసి హుసేన్ సాగర్ నిండిపోయి తెగేటట్టుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రాత్రి ముఖ్యమంత్రిగా ఉండి హెచ్ఎండిఏ ఆఫీసులో కూర్చొని అధికారులందరినీ పిలిపించి ఆ నీటిని అంతా బయటికి పంపించిన దాకా తెల్లవారుజామున 5:30కి పోయి పడుకున్నాడు ఆయన. దట్ ఈస్ ద లీడర్. అది వాళ్ళ వాళ్ళు హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నారు, ఆ లీడర్షిప్, ఆ యొక్క క్వాలిటీ మాకు కావాలంటున్నారు. ఏం ముఖ్యమంత్రి అండి, 4 కిలోమీటర్లు విడిగానే పోటీ చేస్తారు, పొత్తులు ఎత్తులు ఏం లేవు. నేను వస్తున్నా, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వాలండి, ఎందుకంటే వాళ్ళంతా మాట్లాడినాక నేను సైలెంట్ కొన్నా. ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నా, 4 కిలోమీటర్ల దూరంలో 20 మంది చనిపోతే ముఖ్యమంత్రికి మానవీయ కోణం లేదు. ఎక్కడో టీవీలలో చూసి వాళ్ళ మంత్రులు వాళ్ళు చెప్తారు ముఖ్యమంత్రి గారు చెలించిపోయినారని. నువ్వు ఎక్కడున్నావా, ఫారెన్ లో ఉన్నావా, వేరే కంట్రీలో ఉన్నావా, ప్రపంచంలో వేరే దేశాల్లో ఉన్నావా? 4 కిలోమీటర్ల దూరంలో ఫామ్ హౌస్ లో వండుకొని పండుకొని నిద్రపోయి పడుకుంటే మానవీయ కోణం లేని ముఖ్యమంత్రి. ఇవాళ హైదరాబాద్ ప్రజలు అదే అడుగుతున్నారు, ఎందుకు ఇట్లాంటి పరిపాలన మాకు అని. ఎప్పుడో ఎక్కడో 32 సెంటీమీటర్లు ఒక్కడో 2 చోట్ల పడితే దాన్ని ఆధారంగా తీసుకొని, అంటే ప్రకృతి వైపరీత్యాన్ని కూడా రాజకీయం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇలా కేసీఆర్కి నేను ఒక్కటే చెప్తున్నాండి, హైదరాబాద్ ప్రజానికం ఆలోచించుకోవాలి. ఎందుకు ఓటేయాలండి వాళ్ళు, ఒక ఫర్మ్ గా మాకు ఎందుకు ఓటేయాలని చెప్పండి. ఇవాళ అడావిడిగా వచ్చి 105 మందిని పాతవాళ్ళని ప్రకటించడం, గెలవండి. మీ 105లో ఎంతమంది గెలుస్తారో ఛాలెంజ్ చేస్తున్నాం, మీ తరఫున ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం మేము. ప్రజలు నేను ఇవాళ ప్రతిపక్షాల వైపే ఉన్నారు. ఎవరైతే ఆర్గనైజేషన్ గా బాగా ఉన్నారో మేము కూడా ప్రతిపక్షాలుగా ఒక అవగాహనకు రావాలనుకుంటున్నాం. నేను ఇవాళ మీ టీవీ సాక్షిగా చెప్తున్నా, ఇతనికి అవకాశం ఇవ్వద్దు. ఇతను దొంగ, ఈ దొంగకి కనుక మళ్ళీ అవకాశం ఇస్తే హైదరాబాద్ నగరం యొక్క ఫేమే పోతుందండి. ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఐరాసాలో చెప్పాడు, మీరు మా భారతదేశం వస్తే, మీరు మా హైదరాబాద్ నగరానికి వస్తే మీరు ప్రపంచంలో చూడని నగరాన్ని చూస్తారని చెప్పి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు చెప్పాడు. నువ్వు ఇలా దాన్ని హైదరాబాద్ రావాలంటే ఆలోచించే. ఓకే దేవ్, నేను ఒక్కటే చెప్తున్నా మూర్తి గారు, అసలు హైదరాబాద్ నగరానికి 7 సంవత్సరాల్లో నువ్వు దుర్గా ప్రసాద్ అన్నా. ఓకే దేవ్ యా అన్నా, దుర్గా ప్రసాద్ అన్న ఆ విషయం నాకు అర్థమైంది. వాస్తవంగా కూడా ఈరోజు కేసీఆర్ చేస్తున్న నిరంకుశ పాలన కావచ్చు, ఈ మోసం దగ కావచ్చు, లేకపోతే ఈ దోపిడి కూడా కావచ్చు. ఈరోజు మనం చూస్తా ఉన్నాము, ఎవరు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నారు, ఎవరు వేల ఎకరాలని ఇవాళ వాళ్ళు ఎట్లా కబ్జాలు పెట్టి ఈరోజు ఎట్లా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు, అసలు ధరణి పోర్టల్ ఎందుకు వచ్చింది, ఈరోజు ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. దుర్గాప్రసాద్ అన్న చెప్పిన మాటల్లో చాలా స్పష్టత ఉంది, నిజాయితీ కూడా ఉంది. ఈరోజు ఇట్లాంటి ఒక నియంతకు, ఇట్లాంటి దోపిడి దారికి గనక మరొకసారి అవకాశం ఇస్తే ఇవాళ రాష్ట్రాన్ని అమ్మేసే పరిస్థితికి వచ్చింది. రాష్ట్రంలో ఉన్న కనీస గౌరవప్రదమైన బాండ్లను కూడా అమ్మేసి ఇవాళ పరిపాలనకు దిగిండంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. ఈరోజు యావత్ జిహెచ్ఎంసీలో ఓటింగ్ వేసే ప్రతి ఒక్కరు కూడా, ఓటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కనీసం నిన్న జరిగిన దుబ్బాక ఎలక్షన్ ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మీ అంటే ఒక దశలో ఏముంటదంటేనా, మనకి ఈ దోపిడీదారిని అడ్డుకోవడానికి మంచి వాళ్ళందరూ ఒక వేదిక మీదకి రావడం కూడా తప్పు కాదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ కొన్ని దశల్లో ఏమవుతుందంటే మనం మంచి కార్యక్రమం చేయడానికి లేదా మంచి విజయాన్ని సాధించడానికి మంచి వ్యక్తులందరూ ఒక దగ్గర కూడడంలో తప్పేం లేదు. నిజమైనటువంటి ఎక్కడైతే మన క్యాండిడేట్ గెలుస్తాడు అనుకున్న వ్యక్తికి అందరూ కూడా ఇవాళ మేధావులందరూ ఓటింగ్ లో పాల్గొనాలని చెప్పి నేను TV5 తరఫున కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇవాళ ఒక బ్యాడ్ నేమ్ ఏమున్నది హైదరాబాద్ లో అంటే ఓటింగ్ లో హైదరాబాద్ ప్రజలు పాల్గొనట్లేదని ఇవాళ ఈ సాక్షాత్తు ఈసీ చెప్పింది. చాలా సార్లు మనకు సర్వేలు కూడా చెప్పినాయి, అంటే ఒక్కొక్క దగ్గర లీస్ట్ 48% అయింది, 58% అయింది, 62% అయింది. ఈసారి అట్లా కాకుండా ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొనాలి. ఎందుకంటే ఈ దగాకోర్ చేస్తున్న మోసాన్ని ఇవాళ మొన్న టీవీ విజువల్స్ లో చూసి ఇవాళ ముఖ్యమంత్రి గారు చెల్లించి ఇవాళ పైసలు పంపించమని చెప్పి చెప్తున్నాడన్న ముఖ్యమన
మున్సిపల్ శాఖ మంత్రి గారు చాలా హాస్యాస్పదము, ఇది ప్రజల్ని మోసం చేయడము, మభ్య పెట్టడం, ప్రజల మనోభావాలతో ఆడుకున్నటువంటి ఈ విధానాన్ని చూసి నిజంగా చాలా బాధ అనిపించింది ఆయన స్టేట్మెంట్ చూస్తే. ఎందుకంటే ఎక్కడుందా ప్రగతి భవన్, ఎక్కడుంది? కనీసం ఈ రోజు వరకైనా కనీసం ఒక కాలనీ అయినా లేదా ఒక స్ట్రీట్ అయినా ఇదే ఓల్డ్ సిటీ ఇస్తాన్బుల్ చేస్తా అన్నాడు కదా, మరి కనీసం ఇవాళ తన దోస్తుకు సోయలేదు, ఈయనకు సోయలేదు, మరి ఇవాళ ఎవరిని మోసం చేయడానికి మీరు ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు? టిఆర్ఎస్ ఆల్టర్నేటివ్ బీజేపీ అని దుబ్బాక ప్రజలు తీర్పిచ్చారు, కాబట్టే కేసీఆర్ తన ప్రత్యర్థి బీజేపీ అన్నట్టుగా పరోక్షంగా ఆయన మాట్లాడుతున్నారు. సో కాంగ్రెస్ ఏంటి ఇక్కడ? మూర్తి గారు మీకు చాలా స్పష్టంగా కాంగ్రెస్ విజయశాంతి లాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. అనేక మంది ఇప్పుడు బండ కార్తీక్ రెడ్డి గారు హైదరాబాద్ మాజీ మేయర్ బీజేపీలో జాయిన్ అయ్యారు. అంటే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ని చూడకుండా బీజేపీని చూస్తున్నారని అనుకోవాలా? మీరు ఎలాగ స్థిరపడదలుచుకున్నారు మళ్ళీ? సార్, కేసీఆర్ గారికి ఒక ఫోబియా ఉందండి. కాంగ్రెస్ అనే పార్టీ పుంజుకుంటే మమ్మల్ని ఇవాళ కథం చేస్తుంది అనేటటువంటి ఒక బాధ భయం అయితే కేసీఆర్ లో చాలా స్పష్టంగా ఉంది. అందుకే మీరు చూడండి, ఆయన ప్రతిసారి అసలు టీపీసీసీ అనేది వచ్చిందంటే అది నా వల్ల వచ్చిందంటాడు ఈయన పెద్ద మనిషి. అరే స్వామి, నువ్వు సీఎం కేసీఆర్ అయినావు అంటే అది మా వల్ల వచ్చింది అన్న విషయం నువ్వు మర్చిపోకూడదు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. రెండో అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నిజంగా ఏ పార్టీని ఎదగనీయకూడదు, లేకపోతే ఏమైనా నిజంగా ఈయనలాగా మా సిఎల్పిని ఏ రకంగా అయితే విలీనం చేసుకున్నాడో ఆ రోజు కన్నా తెలంగాణ ఇచ్చేటప్పుడు ఇదే టిఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకుని తెలంగాణ ఇచ్చినుంటే ఆ రోజు పరిస్థితి వేరుండే. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక గొప్పతనం మీకు తెలుసు, యావత్ దేశమే కాదు ప్రపంచానికి తెలుసు, ఏ రోజు కూడా ఏ పార్టీని అంచివేసే ప్రయత్నం చేయలేదు కాంగ్రెస్ పార్టీలో. నేతల్నే మీరు అంచేస్తారని ఒక అపప్రదం ఉంది. దాంట్లో ఇప్పుడు అదే మీరు తీసుకొచ్చి దానికంటే ఐ డోంట్ అగ్రీ. అది లీడర్షిప్ లోని ఇష్యూస్ వల్ల పార్టీ ఎదగట్లేదని నమ్మకం కలగట్లేదు ప్రజలకని. దాని మీద కూర్చున్నారు కదా. లేదు, అంటే ఒకటి ఉందన్న, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి ఒక బలమైన నాయకుడు, చరిష్మాటిక్ లీడరు ఈ రోజు పార్టీలో ఉండడం అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఇంత అడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా అది అడ్వాంటేజ్. అయితే నిజంగా పనిచేసి పార్టీని ఎలివేట్ చేసి పార్టీకి కార్యకర్తలకి ఒక భరోసానిచ్చే నాయకుడు అయితే మాత్రం ఇలా కావాల్సిందే. నిజంగా అది జరుగుతుంది అని మాకు కూడా అనిపించింది ఒక దశలో. కానీ మరి ఈ రోజు ఉన్న పరిస్థితిలో ఇవాళ మేము దేశంలో అంటే సెంట్రల్లో ఏఐసీసీలో మాకు ఈ రోజు మేము కొద్దిగా ల్యాకింగ్ అవుతున్నాం, టీపీసీసీలో ల్యాకింగ్ అవుతున్నాం. కానీ ఇది ఎక్కువ రోజులు ఏముండదు. దీంట్లో కార్యకర్తలు కూడా ఎవరు మనోభావాల్ని వాళ్ళు దెబ్బతీసుకోకూడదు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, దానిలో ఎట్లాంటి ఇబ్బంది లేదు. కాకపోతే షఫ్లింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇవాళ సెంట్రల్లో కానీ ఇక్కడ కానీ. మరి ఈ రోజు కొద్దిగా ఆ బాధ అయితే మాలో ఉంది, కానీ దాన్ని స్పష్టంగా ఇది ఎక్కువ రోజులు ఉండదన్న ఆశ కూడా మాలో ఉంది. తప్పకుండా మేము పుంజుకుంటాం ఏ దశలోనైనా. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది వస్తుంటారు పోతుంటారు. మూర్తి గారు మీరు చూసిన మీ జర్నలిజం లో మీ ఎక్స్పీరియన్స్ లో యూ హావ్ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ లీడర్స్, ఎంతో మంది వచ్చిండ్రు పోయినరు, పోయి కాలగర్వంలో కలిసిన వాళ్ళు ఉన్నారు, వచ్చి బాగుపడిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో మనం ఏమి దీంట్లో ఇది కాదు, కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద యూనివర్సిటీ, కాంగ్రెస్ పార్టీ విల్ క్రియేట్ మోర్ ఎన్ నెంబర్ ఆఫ్ లీడర్స్ అంతే. సో వాళ్ళు విఘ్నతగా ఉంటారా, పని చేస్తారా పార్టీకి, లేకపోతే పదవులు అనుభవించిపోతారా? ఇవాళ చాలా మంది నేను ఓపెన్ గా చెప్పిన, ఇవాళ పెద్ద పెద్ద పదవులు అనుభవించి మీరు ఇండ్లాల వండు కాదు స్వామి, బయటకు వచ్చి మళ్ళాగా పనిచేస్తున్న కార్యకర్తలకు ఇవాళ మేము ఏదో ఫారిన్ లో ఉండి రూపాయను 2 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు, మేము వచ్చి పార్టీ ఖర్చు పెట్టి పార్టీ జెండాలు మోసి కండువాలు వేసుకొని తిరిగి కార్యకర్తలకు మేము భరోసానిచ్చి ఏదో చేస్తా ఉన్నాం. మరి ఇవాళ మీరు ఇంత సీనియర్లు ఇంతమంది ఇవాళ పనిచేసి మీరు ఇండ్ల వండితే మరి పార్టీ ఎట్లా రెజ్యునేట్ అవుతుంది అని చెప్పి మేము చాలా సార్లు అడిగినాం. నేను కూడా పలు వేదికల మీద పలు ఛానల్ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఉంది తప్పకుండా. ఇప్పుడు మనం పోల్ పర్సంటేజ్ తీసుకోండి, మీరు లాస్ట్ బీజేపీకి పోల్ అయిన ఎన్ని ఓట్లు, వాళ్ళు అసలు ఎన్ని డివిజన్లలో పోటీ చేసిండ్రు, ఎక్కడుంది? ఒకటి మాత్రం చెప్పగలను ఏంటంటే, బండి సంజయ్ లాంటి ఒక మంచి లీడరు, విఘ్నత ఐ మీన్ క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక లీడర్ రావటం వల్ల బీజేపీ పుంజుకుందన్న దానిలో ఎలాంటి దానిలో సందేహం లేదు. దట్ వీ కెన్ వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే ఒక నిక్కచ్చి లీడర్ ఉండడం వల్ల బీజేపీ కొద్దిగా ఏడ్చి వచ్చింది, దానిలో ఏం డౌట్ లేదు. రఘునందన్ గారు గెలిచినట్టు ఆయన సింపతి ఆడింది. దేర్ ఆర్ సో మెనీ టెక్నికల్ ఇష్యూస్. ఆ గెలవడంలో కూడా ఒక ఇది ఉంది, అందరూ కూడా టీఆర్ఎస్ ఓడిపోవాలని కోరుకున్నారు. సరే అది బీజేపీ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా అనేది సెకండరీ, కానీ టీఆర్ఎస్ ఓడిపోవాలన్న అంశంలో బీజేపీకి ఎడ్జొచ్చింది. అట్లా టెక్నిక్ ఇవాళ మేము కూడా అదే కోరుతున్నాం. హైదరాబాద్ లో
మేయర్ పదవిలో ఇవాళ మీరు పొరపాటున టిఆర్ఎస్ పార్టీకి వేస్తే ఎంఐఎం కేసినట్టే, రేపు ఈ అరాచకాలని ఇట్లనే కొనసాగిస్తారు, అభివృద్ధి మాత్రం జీరో, ఏం జరగదు, 12,000 కోట్ల రూపాయలు పెడితే హైదరాబాద్ ని అద్దంలాగా చేయాలని చెప్పి పలు సందర్భాలలో పలు అంశాలలో అసెంబ్లీలో చర్చించిన ముఖ్యమంత్రి గారు, కొడుకు వచ్చి అదే అసెంబ్లీలో 67,000 కోట్ల రూపాయలు మనం ఇవాళ ఖర్చు పెట్టినాం జిహెచ్ఎంసీకి, పలు ఫారిన్ సంస్థలు వచ్చి హైదరాబాద్ ఇస్ ద బెటర్ లివింగ్ సిటీ, అసలు దీనికి మించిన సిటీ లేదు ఇవాళ ప్రపంచంలో అని చెప్పి గొప్పగా చెప్పిండ్రన్న అన్న ఇదే ముఖ్య ఇదే మంత్రి గారు 2 రోజుల తర్వాత వర్షాలకే అసలు అతలాకితలం అయిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఆయన గొప్ప ఆయన స్పీచ్లు, ఆయన కథలు, ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే నేనేం చెప్తున్నా, కళ్ళు కళ్ళు కళ్ళలోనే ఉండి ఇవాళ కడుపు చిన్న చేసుకొని అభివృద్ధి ఏ రకంగా చేయాలనేటటువంటి అంశం మీద పనిచేస్తే, ఇప్పటికైనా మీకున్న సమయంలో మంచి పరిపాలన అందిస్తే, రేపు ఎవరు గెలిచినా కానీ మంచి పరిపాలన అందించే నాయకుడికి ప్రజలు ఎప్పుడు ఇస్తారు? ప్రజల మ్యాండేటే ఇవాళ నేను పోయి ముఖ్యమంత్రిని అవుతానో నేను పోయి మంత్రిని అవుతాను అంటే ఎవరు చేసే అవకాశం లేదు కదా. వెల్కమ్ బ్యాక్ రజనీ గారు. సార్ హలో. యా ప్లీజ్ క్యారీ ఆన్ సార్. ఈరోజు వారు కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు అయితే ఏంటి, లేదా గతంలో వారు మాట్లాడిన మాటలు అయితే ఏంటి, వారు ఎవరినైనా కూడా ఎటువంటి దుర్భాషలాడుతూ మాట్లాడతారు, ఒకరోజు మోడీ గారు అంటారు, ఒకరోజు మోడీ గారు చాలా గొప్పవారు అని మాట్లాడతారు, వాళ్ళ అవకాశవాదిగా పచ్చి అబద్ధాల కోరుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆయనను గుర్తించారు. కాబట్టి ఫస్ట్ టైం గజ్వేల్ అనేది దుబ్బాకకు 1 కిలోమీటర్ దూరం సార్. 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గజ్వేల్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి దుబ్బాకలో ఈరోజు ఆయన సంస్థానంలోనే ఓడించినటువంటి పరిస్థితి, ప్రజలందరూ కూడా ఇప్పుడు మిత్రులు ఇద్దరు చెప్పిన దాని ప్రకారం కూడా తీవ్రమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఈరోజు బీజేపీ తమకు అనుకూలంగా మాకు అనుకూలంగా ప్రజల్ని మా వైపు తిప్పుకునే విధంగా మేము చేసినటువంటి ఎఫర్ట్స్ అన్ని కూడా ఈరోజు ప్రజలు గమనించారు, గుర్తించారు. ఈరోజు సరిగ్గా కేసీఆర్ కి ఎవరు కేసీఆర్ ని ఇంతవరకు కూడా కేసీఆర్ కి ఎవరు అంటున్నట్టు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది ఈ ఈ తెలంగాణ ప్రాంతంలో. ఈరోజు తెలంగాణలో ఒక గట్టి పార్టీ, గట్టి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ ఈరోజు బీజేపీ పార్టీ దొరికింది ప్రజలకు అనే ఒక ఆనందంలో ఈరోజు కేసీఆర్ కి ఆల్టర్నేటివ్, కేసీఆర్ కి ఇంకో రకంగా చెప్పాలంటే ఇంకో భాషలో చెప్పాలంటే వీలైతేనే సరి అయిన ఇదే అని చెప్పేసి ఈరోజు గుర్తించి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత వెనకబడ్డ ప్రాంతంగా ఉన్నటువంటి దుబ్బాక లాంటి ప్రాంతాలలో కూడా వీళ్ళు చేసిందే లేదు, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను కూడా వీళ్ళు దారి మళ్లించి అటువంటి వచ్చిన నిధులను కూడా ఈ పక్కకు వేరే వాటికి వాళ్ళు వినియోగించుకుంటూ నిజానికి ప్రజలకు రావాల్సినటువంటి నిధులను కూడా అందకుండా చేస్తున్నారు అనేది గుర్తించారు. కాబట్టి ఈరోజు మాకు అదే మాదిరిగా హైదరాబాద్, హైదరాబాద్ అనేది ఒక గోల్డ్ మైన్ సార్, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక గోల్డ్ మైన్ లాంటి ఈ గోల్డ్ మైన్ ని వీళ్ళు ఖండ ఖండాలుగా చేసి కోసుకొని తినడానికి మరిగారు తప్ప దీన్ని డెవలప్ చేస్తే ఇంకా మనకి చాలా వస్తుందని గతంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సందర్భంలో కానీ దీన్ని డెవలప్ చేశాం. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఈ రోజు ఇంకా ఎంత, ఈ రోజు తెలంగాణ అంతటికీ కూడా ఇది ఒక ఆర్థిక బలాలు ఉన్నటువంటి హైదరాబాద్ సార్, దాన్ని ఈరోజు వాళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా అసలు చెప్పొద్దు, ఇంకా ఆయనే చెప్పాల్సినటువంటి మంత్రి గారే ఈ రోజు జన్వాడన ఏదో ఉంది ఆ ప్రాంతంలో ఆయనే ఒక ఏంటి ఆ గండిపేటకు దగ్గరలో ఉన్నటువంటి 111 జీవోను కూడా వైలేట్ చేసి అక్కడ ఉన్నటువంటి అది నాది కాదు, ఎవరిదైతే ఏంటి నీ పేరు మీద ఉన్నావు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అక్కడ దాన్ని తొలగించాలా లేదంటే ఇంకో రకంగా దాన్ని డిస్ట్రాయ్ చేయాలా, అది చేయకుండా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. సో ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఈ పరిస్థితులు దాపరించడానికి మీరు కనిమిని ఎరగని విధంగా వర్షాలు వచ్చాయని చెప్తున్నారు, వచ్చిండొచ్చు నేను కాదనట్లేదు, కానీ దానికి అనుగుణమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థని కానీ లేకపోతే దానికి అనుగుణంగా నాలా వ్యవస్థని కానీ దానికి అనుగుణంగా ఉన్నటువంటి చెరువులను కానీ. ప్రశ్న ఏంటంటే గుజరాత్ లో వరదలు వస్తే గబగబగబా మోదీ డబ్బులు ఇచ్చారు, హైదరాబాద్ ను పట్టించుకోలేదు అని. సో కేంద్రం అసలు పట్టించుకోదు తెలంగాణ హైదరాబాద్ అని అంటారు వాళ్ళు. సార్ ఇప్పుడు ఆ మాట అనడానికి వాళ్ళకి లేదు సార్, ఎందుకంటే మేము 224 కోట్ల రూపాయలు ఆల్రెడీ మేము శాంక్షన్ చేసి రిలీజ్ చేసినటువంటి జీవో కాపీ నా దగ్గర ఉంది, బట్ ఐఎమ్ కెప్ట్ ఇన్ మై ఫోన్ సో దట్ నేను మీకు చూపించలేను. సో ఇంకొకటి ఏంటంటే సార్ వీళ్ళు కేంద్ర బృందం మా ఒకటి కిషన్ రెడ్డి గారు ఇక్కడ తీసుకొచ్చారు సార్, అన్ని ప్రాంతాలు తిరిగారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి సార్, ఇక్కడికి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక రకమైనటువంటి అవగాహనతో ఉంది,
మేము ఒక 1,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక పంపించాలి సార్. మరి వాళ్ళు పంపించలేకపోతున్నారు, ఎందుకు పంపించలేకపోతున్నారు అంటే మీరు ఒక్కటి అర్థం చేసుకోండి సార్. డెఫినెట్ గా వాళ్ళు 1,000 కోట్లు అన్న దగ్గర మేము 200, 300, 400 కోట్లు మేము ఆల్రెడీ 224 కోట్లు పంపించాము, ఇంకొక 400 కోట్లు పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ వస్తే మళ్ళీ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలలో మళ్ళీ వీళ్ళు బలంగా చెప్పుకోవడానికి ఒక వాయిస్ ఉంటుందని చెప్పేసి నివేదిక ఇవ్వలేని నిస్సిగ్గు ప్రభుత్వం ఏదంటే టిఆర్ఎస్ ప్రభుత్వం సార్. ఈరోజు ఆ మంత్రి ఎందుకు ఏం పనిచేస్తున్నాడు, ఆ కేటీఆర్ గారు వచ్చి ఆయన షోపుటో ప్రాజెక్టులు చేయడము మీడియాలో కనిపించడం తప్ప ఒక సమీక్ష చేసి సమగ్రంగా నివేదిక ఇవ్వలేని పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటారా సార్? ఎవరి కోసం మేము అడుగుతున్నాం సార్? ప్రజల కోసం అడుగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆయన చెప్తాడు ఒక్క పైసా విధించలేదు, బురద తప్ప ఏముందని కేసీఆర్ గారు మాట్లాడతారు. మేము మాట్లాడిన దానికేమో మేము ఇచ్చామని చెప్పొద్దా సార్? హరితహారం ఉంది సార్, హరితహారానికి సంబంధించినటువంటి ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చింది సార్. దాన్ని ఈయన గొప్పగా చెప్పుకుంటారు మేము హరితహారం చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పేసి సార్. మేము ప్రతి దాంట్లో మా పైసా ఉంది సార్, ఐఎల్సిఎస్ దాంట్లో నుండి, మహాప్రస్థానం దాంట్లో నుండి, అన్నిట్లో కూడా కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత కొంత మా వాటా లేకుండా అయితే లేదు. ఇంకోటి సార్, మీరు ఆయుష్మాన్ భారత్ అనేది చాలా పెద్ద ప్రోగ్రామ్ సార్, కరోనా కష్టకాలంలో అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ఆయుష్మాన్ భారత్ తీసుకుంటే చాలా పెద్ద ఎత్తున దాని నుండి మనకు వస్తాయి, మీరు తీసుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడిగితే కూడా మోడీ గారు బొమ్మ ఎక్కడ పెట్టాల్సి వస్తుందో అని చెప్పేసి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏం చెప్తాం సార్? సక్రమంగా అంటే కరోనా టైంలో ఏ రకంగా మనం ఇబ్బంది పడ్డామో, మా తెలంగాణ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికి తెలుసు. హైదరాబాద్ అంటే పారిపోయారు సార్, ఫస్ట్ టైం హైదరాబాద్ ను వదిలేసి పక్క గ్రామాలకు వెళ్లి ప్రశాంతంగా బతకడానికి పోయినారు సార్, ఫస్ట్ టైం సార్. అండ్ ఎవరు సార్, మీరు కూడా ఎవరు చూసుండకపోవచ్చు, హైదరాబాద్ ను వదిలేసి టూలెట్ బోర్డులు కనబడ్డటువంటి పరిస్థితి కేసీఆర్ తీసుకొచ్చారు సార్. మూర్తి గారు, ఇప్పుడు రజనీ గారు చెప్పిన దాన్ని అన్ని 100% వాస్తవాలే. ఈ ప్రభుత్వం నిస్సహాయత అదండి. వరదలు వచ్చినాయి, కనీసం ఎక్కడ ఎన్యూమరేషన్ చేసి అధికారులతోటి ఒక నివేదిక ఇవ్వాలి కదండి. యుద్ధ ప్రాతిపదికన నివేదిక కేంద్రానికి పంపాలి. ఉత్తగనే పెన్ను కల ఉందని చెప్పి 5,000 కోట్లు ఇవ్వమని రాసి సంతకం పెడితే ఎవరైనా పైసలు ఇస్తారా సార్? నువ్వు జిల్లాలకు ఇస్తున్నావా, గ్రామ పంచాయతీలకు ఇస్తున్నావా? నువ్వు అంటే ఎక్కడికి పోతున్నావు అంటే ఇతను రాజకీయాలు చేయటం కోసం. రాజకీయం వచ్చినప్పుడు కేంద్రం ఇవ్వలేదని, కేంద్రం ఖచ్చితంగా ఇప్పుడు రజనీ గారు చెప్పినట్టు 245 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ వచ్చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద 150 కోట్లు ఆల్రెడీ డ్రాన్. ఇది చెప్పాలా? రెండోది, ఇవాళ కేంద్రం మీద నెపం పెట్టి ఎన్నికలు వచ్చినాయి ఇవన్నీ చెప్పటం కాదు సార్. మేము ఇవాళ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ సమైక్య రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా చేసామనేది ఆనాడు 95-96 ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు 2020 విజన్ ఇచ్చిండు. దట్ వాజ్ కంప్లీటెడ్ ఏదైతే ఆ రోజు ఆయన 2020లో ఈ బిట్వీన్ ది లైన్స్ మీరు మాట్లాడుతున్న, రజనీ గారు మాట్లాడుతున్న బిట్వీన్ ది లైన్స్ నాకు ఏమర్థం అవుతుందంటే టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమయ్యే అవకాశం ఉందా, లేదా రహస్య అవగాహన ఏమైనా ఉంటుందా, అంతర్గత అవగాహన ఏమైనా ఉంటుందా? మీ టీవీ ఎవరు పడితే వాళ్ళు ఒంటరిగా పోలేస్తారా? నేను ప్రతిపక్ష పార్టీలను అవసరం అయితే నేను ముందు తీసుకొని మా పార్టీని, ఎందుకంటే ఏపీలో జనసేన పొత్తుంది కానీ ఇక్కడ లేదని బండి సంజయ్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకంటే హైదరాబాద్ ప్రజానీకానికి తెలవాల. దుబ్బాక ఎన్నికల్లో మేము మా జడ్పీటీసీ పోటీ చేస్తే మొన్న ఈ మధ్య జడ్పీటీసీ లాస్ట్ జడ్పీటీసీ పోటీ చేస్తే 4,000 ఓట్లు వచ్చినాయి ఒక జడ్పీటీసీకి. మేము పోటీకి పెడితే మాకు 5,000, 10,000, 6,000 ఓట్లు వస్తే ఆ ఓట్లు గీలితే టిఆర్ఎస్ కి లాభం అయింది అని చెప్పి మేము పోటీ కూడా చేయలే. మేము వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మద్దతు ఇవ్వకూడదు అనే ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాం కాబట్టి మేము మా కేడర్కి చెప్పాము, వ్యక్తి ఎవరైతే ప్రజల పక్షాన వాయిస్ వినిపిస్తున్నారో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయండి అని టోటల్ కేడర్కి చెప్పాము. పార్టీ లీడర్స్ మేమే జూమ్ తీసుకొని చెప్పాము, మీకే ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం. ఇవాళ తెలుగుదేశం కనుక పోటీ చేస్తుంటే 3,000 ఓట్లు 4,000 ఓట్లు అయితే ఇవాళ అధికార పార్టీకి లాభం అయ్యింది. ఇప్పుడు హైదరాబాద్ లో అలా పోటీ చేస్తారా, పోటీ చేయకుండా కొన్ని డివిజన్లు వదిలేస్తారా? హైదరాబాద్ లో మేము పోటీ చేస్తాం, కానీ మళ్ళీ ఒకసారి నేను భారతీయ జనతా పార్టీని, కాంగ్రెస్ పార్టీని మీ మీడియా ద్వారా, TV5 ద్వారా కోరుతున్నాను. మీరు కూడా ఆలోచన చేసుకోండి, మీరు బలమైన సెగ్మెంట్లలో మీరు పోటీ చేయండి, బలమైన సెగ్మెంట్లలో మేము పోటీ చేస్తాం. ఈ కేసీఆర్ ని హైదరాబాద్ నగరానికి వారి ప్రభుత్వం ఉండడానికి వీల్లేదు.
కేసీఆర్ ఉండడానికి వీల్లేదు. రెండోదండి, మేము ఇవాళ ఒక విజన్ ఇవ్వబోతున్నాం హైదరాబాద్ ప్రజలకి. మేము ఇంత ముందు 2020 కంప్లీట్ చేసుకున్నాం. 2020 విజన్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అది హైదరాబాద్ లో కంప్లీట్ అయింది. అది చూపిస్తున్నాం, ఆ డాక్యుమెంట్ ఇస్తున్నాం. రెండోది, రాబోయే రోజుల్లో కూడా హ్యాపీ హైదరాబాద్ అనే ఒక స్లోగన్ తీసుకుంటున్నాం మేము. హైదరాబాద్ లో నివసించే వాళ్ళు కానీ వచ్చే వాళ్ళు కానీ హ్యాపీగా ఉండటానికి దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఎస్, మా లీడర్ విజన్ ఉన్న లీడర్ అండి, ఖచ్చితంగా ఆయన. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై ప్యానలిస్ట్ అందరూ కూడా, థ్యాంక్ యూ. ఇది చర్చ, మరింత తాజా అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ ఫైవ్. We'll be right back.